చేశాయ. అష్టాదశ శక్తిపీఠ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. ప్రజ్యుమ్న క్షేత్రంలో జగదాంబ శృంఖలాదేవి అనే పేరుతో ప్రసిద్ధి వహించి ఆరాధించబడుతోంది. లంకాయాం శాకరీ దేవీ కామాక్షి కాచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచ పట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాంకాళి పీఠికాయాం పురుహుతికా పోఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికా హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవీ గయా మాంగళ్య గౌరికా వారణాసి విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశ శక్తిపీఠాన్ని యోగినామతి దుర్లభం సాయం కాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వదివ్య కరం రోగం సర్వసంపత్కరం శుభం. శక్తిపీఠములు నిజాలుగా అనంతములు, లెక్కలేని శక్తిపీఠాలు ఉన్నాయి. 18 అని విభజించిన చేసేటప్పటికల్లా ఏది సరైన శక్తిపీఠమా అనేటువంటి వివాదం ఏర్పడడం అత్యంత సహజం. అయితే పీఠం అన్నప్పుడు ఆలయం అనే దృష్టి ఉండరాదు. పీఠంలో శక్తి ఒక విగ్రహ రూపంలో ఉంటుంది అనుకోవడం సరైన విషయం కాదు. ఆ పీఠమునందు శక్తి అగోచరమై ఉంటుంది. ఆ పీఠంలో ఉన్న శక్తిని పోల్చుకోవడానికై తర్వాత వచ్చిన వారు
ఆగమ శాస్త్రరీత్య ఆలయాలని శిల్పాలని విగ్రహాలని ఏర్పాటు చేశారు. కానీ విగ్రహాలు ఆలయాలు ఏర్పడక ముందు నుంచే అక్కడ శక్తి స్థానం ఉన్నది. అందుకే అనేక శక్తిపీఠాలకు వెళ్ళినప్పుడు మనకు ఆలయం కనబడకపోయినా విగ్రహం కనబడకపోయినా అక్కడేమీ లేదండి, ఏదో ఒక చోటు ఉంది అనుకుంటాం. అంటే భౌతికమైన దృష్టితో శక్తిపీఠాలను దర్శించరాదు. అక్కడ ఉన్నదేను పోల్చుకోవడానికి గుర్తుంటుంది అంతే. అక్కడ ఏమున్నది అనేది మనం మామూలు కంటితో చూడలేం. అక్కడ ఒక దివ్య శక్తి నిరంతరం ప్రసరిస్తూ ఉంటుంది. శక్తికి రూపం ఏముంటుంది? అయినప్పటికీ కూడా సూక్ష్మ భూమికలో అమ్మవారు దివ్య రూపం ధరించి ఉంటుంది. ఆ రూపం మన కంటికి కనబడదు. ఏ కంటికి? ఈ కనబడే స్థూల నేత్రానికి కనబడదు. కానీ ఆ శక్తిపీఠానికి వెళ్ళి మనం ధ్యానం చేస్తే తప్పకుండా మన మనస్సులోకి, మన ప్రాణశక్తిలోకి ఆ పరాశక్తి అనుగ్రహం ప్రసరించి మనం శక్తివంతులమై అభీష్టాన్ని నెరవేర్చుకోగలం, అరిష్టాన్ని తొలగించుకోగలం. అందుకే అంటారు, దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దివ్యత్వం మన కంటికి కనిపించకపోయినా ఆ దివ్యత్వానికి మనం కనబడతాం. అందుకు ఆ క్షేత్రానికి వెళ్ళాలి, ఆ దేవత యొక్క అనుగ్రహానికి నోచుకోవాలి. అందుకు శక్తి పీఠము వద్ద ఆలయము లేవు గనక పీఠం ఉందా లేదా అనడంలో సందేహం వహిస్తున్నాం అనేటువంటి మాటని మనం అంగీకరించరాదు. ఆలయం తర్వాత వారు ఏర్పరచుకున్నది. అందుకే ఇక్కడ శృంఖలాపీఠం గురించి చెప్తే రెండు మూడు చోట్లు ప్రసిద్ధిగా కనిపిస్తాయి. కలకత్తాలోనే అంటే వంగదేశంలోనే పాండువ అనే క్షేత్రం శక్తిపీఠం అని చెప్తారు కొందరు. గంగాసాగర్ ఈ శృంఖలాదేవి యొక్క పీఠం అని మరికొందరు చెప్తారు. పచ్చిబాలింత కట్టుకునే నడికట్టుకు శృంఖల అని పేరు. బాలింతరాలు పసిబిడ్డకు పాలిస్తున్న రూపంలో ఉన్న దేవి కనుక శృంఖలాదేవి అనే పేరు అమ్మవారికి ఏర్పడిందని ఒక ఐతిహ్యం. ఈ శృంఖలాదేవి శక్తిపీఠం ఎక్కడ ఉన్నది అనే విషయంలో వివాదం ఉంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలో గంగాదేవి వెలిసిన గంగాక్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని చాలామంది విశ్వాసం. ఇది కాదు, గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ సమీపంలో ఉన్న అంబాజీ అమ్మవారే శృంఖలాదేవి అని మరికొందరి వాదన. ప్రజుమ్న, శృంఖల ఈ రెండు పేర్లు తలచుకుంటే చాలు మనకి ఆనందం కలుగుతుంది. అర్థం తెలిస్తే చాలా విశేషం ఇక్కడ ఉన్నది. ప్రజుమ్న క్షేత్రం అన్నప్పుడు ఇది ప్రజుమ్న నామం విష్ణువు యొక్క చతుర్వ్యూహములలో ఒకటి. సంకర్షణ, వాసుదేవ, అనిరుద్ధ, ప్రజుమ్న అని చెప్పబడుతున్నది. విష్ణువునకు శక్తికి భేదము లేదు. అందుకే విష్ణు సహోదరి అని అమ్మవారిని వర్ణిస్తారు. వైష్ణవి, విష్ణు రూపిణి అని చెప్పబడుతున్నది. అందుకు అమ్మవారు ప్రజుమ్న స్వరూపంతో ఉన్నారు. ప్రజుమ్న అనే మాటకి అర్థం ప్రకృష్టమైన తేజస్వరూపిణి అని అర్థం. ప్రకృష్టమైన తేజస్సు అమ్మవారు. మనం చూసే ప్రధాన తేజస్సులు మూడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ మూడింటికి కూడా మూలమైన తేజస్సు ఏదో అది అమ్మవారు. అందుకు ప్రకృష్టమైన తేజస్సు. అక్కడ తల్లి పేరు శృంఖల అన్నారు. శృంఖల అంటే నడుము కట్టు కలిగిన బాలెంత అని అర్థం. అమ్మవారు బాలెంత రూపంతో ఉన్నారు. జగత్ప్రసు అని వేదములయందు పురాణములయందు అమ్మవారి యొక్క పేరు. జగత్తుని ప్రసవించే తల్లి అని. అందుకే అమ్మానే మనం కీర్తిస్తున్నాం జగదంబికని. అంటే జగత్ కారిణి. ఆ తల్లి సృష్టిలో ప్రతి వస్తువు యొక్క ఉత్పత్తికి హేతుభూతమైన అనాది శక్తి. అలాంటిది
జగత్తుకై కారణమైనటువంటి ఆ మహాశక్తిని అమ్మా అని పిలిస్తే ఇంకెంత ఆదరంగా వాత్సల్యంతో మనల్ని అనుగ్రహిస్తుందో వర్ణించరు. అందుకు శృంఖల అనే మాట జగన్మాత అనే మాటని మనకు తెలియజేస్తున్నది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని కీర్తించారు. సర్వ జీవుల యందు కూడా మాతృరూప చైతన్యంగా విరాజిల్లే సర్వచైతన్య స్వరూపిణి జగదంబిక. కలకత్తాకు దగ్గరలో 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాసాగర్ ద్వీపం 32 కిలోమీటర్ల వైశాల్యం కలది. కాగ్ ద్వీప్ అనే చోటు నుంచి గంగానదిలో 1 గంటసేపు ప్రయాణం చేసి ఆ దీవికి చేరుకోవచ్చు. ద్వీపంలో 32 కిలోమీటర్ల రోడ్డు ద్వారా ప్రయాణిస్తే శృంఖలాదేవి ఆలయం వస్తుంది. 108 దివ్య వైష్ణవ దేశాలలో ఈ గంగాక్షేత్రం కూడా ఒకటి. ఈ ద్వీపంలో కపిల మహర్షి గంగా భగీరథుల ఆలయం ఉంది. మకర సంక్రాంతికి ఇక్కడ పెద్ద ఎత్తున గంగామేళ జరుగుతుంది. గంగాక్షేత్రానికి అనాధినాధి క్షేత్రమని కూడా పేరుంది. పవిత్ర గంగానది ఇక్కడే బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగాసాగరంలోని ఈ దేవీస్థానంలో సతీదేవి అవయవమైన స్థనం పడిందని కొందరు, కన్ను పడిందని మరికొందరు విశ్వసిస్తారు. ఋష్యశృంగ మహర్షి తన భార్య శాంతా సమేతుడై శృంఖలాదేవిని చాలాకాలం అర్చించాడని పురాణ కథనం. ఈ ఋషి ఇక్కడ నుంచి నైరుతి దిశగా ప్రయాణించి శృంగగిరి చేరుకొని అక్కడ విశేషకాలం తపస్సు చేయడమే కాదు, శృంఖలాదేవి స్మరణతో ఆత్మానందమగ్నుడై శృంగగిరి ప్రాంతాలలో పలు శక్తిపీఠాలు స్థాపించాడట. ఆ తరువాత యుగాలు గడిచి శ్రీశంకర భగవత్పాదులు మహిష్మతి నగరం నుంచి శారదాదేవిని తీసుకుని వస్తూ శృంగగిరి వద్ద అమ్మవారి ప్రేరణతో శారదాపీఠం స్థాపించారట. దివ్యమైన భావనను శక్తిని కేంద్రీకరించుకున్న ఈ గంగాసాగర క్షేత్రాలలోని అమ్మవారి యొక్క ఆలయం విగ్రహం అపురూపమైనటువంటి సౌందర్య కళలతో విరాజిల్లుతోంది. అంతేకాకుండా గంగ సముద్రంలో కలిసేటువంటి చోటు ఇది. గంగ అంటేనే మహాపుణ్యమైనటువంటి నది. ఏ నది అయినా సరే సముద్రంలో సంగమించే చోటు అత్యంత విశేషమైన మహిమ కలిగి ఉంటుంది. అందున గంగానది, గంగానది సముద్రంలో కలిసే చోటు అంటే ఇంకెంత పవిత్రం, సహజంగా శక్తిమంతం. గంగయే ఆదిశక్తి యొక్క నదీ స్వరూపం. ఆ నదీ స్వరూపం సముద్రంతో కలిసే సంగమ క్షేత్రం శక్తివంతమైనప్పుడు అక్కడ జగన్మాతను ఆరాధించడం మరీ విశేషం. మాతృవాత్సల్యానికి ప్రతీకగా భాషించేటువంటి శృంఖలాదేవి జగత్కారిణి అమ్మ అనే మాటకి అనేక అర్థములున్నాయి. ముఖ్యంగా అమ్మ అనగానే కారణము అని అర్థం ఉన్నది, అదేవిధంగా పోషకము రక్షకము అని కూడా అర్థం. అందుకు మనకు కారణమై పోషకమై రక్షకమై ఉండే శక్తి ఏదో ఆ శక్తిని అమ్మ అన్నారు. అలా ఈ జగత్తునంతటినీ కూడా ఎల్లవేళలా గమనించుకుంటూ పోషించుకుంటూ రక్షించుకుంటూ కారణమై ఉన్న ఏ శక్తి ఉన్నదో ఆ శక్తిని మనం జగన్మాత అని కీర్తిస్తున్నాం. ఆ మాతృభావం ఈ శృంఖలా నామంలో, శృంఖలా పీఠంలో మన హృదయంలో భాషించడానికి అవకాశం కనిపిస్తుంది. సృష్టిస్థితి సంహారకారకులైన బ్రహ్మవిష్ణు రుద్రుల్ని సైతం కన్న తల్లి జగదంబిక. ముగురమ్మల మూలపుటమ్మ, ముగురయ్యల మూలశక్తి కూడా ఈ జగదంబిక. అంతేకాకుండా ఎవరి హృదయంలో దైవీ ప్రకృతి ఉంటుందో వారిని అనుగ్రహిస్తుంది. దైవీ ప్రకృతి అంటే సాత్విక గుణములు ఎవరికి కలిగి ఉంటారో వారిని అనుగ్రహించే జగదంబిక. అందుకు ఇక్కడ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మలు అంటే ఎక్కడో ఉన్న దేవతా స్త్రీలు కాదు, మనలోనే దేవతా చైతన్యం జాగృతం అవ్వాలి.
సత్వగుణము, సత్యము, అహింస, శౌచము ఇత్యాది గుణములు ఉండే ఏ మనస్సున్నదో ఆ మనస్సే దేవతా ప్రకృతి. అలాంటి దేవతా ప్రకృతికే అమ్మవారు గోచరిస్తారు గనక తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండేది అమ్మ దుర్గా మాయమ్మ. ఆ జగదంబిక ఆశ్రయించిన వారికి ఎన్నెన్ని ఇస్తున్నారు అంటే మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వాన్ని గొప్పతనాన్ని కవిత్వము అంటే శబ్దశక్తి విద్యాశక్తి మొదలైనవి, ఇక పటుత్వము అంటే బలము అనర్థం. సంపద సంపదలనిస్తున్నది. ఇలా ముగ్గురమ్మల యొక్క శక్తి అయిన జగదంబిక కృపాబ్ధి దయామయురాలు అన్నారు పోతన్ గారు. దయే అమ్మ, అమ్మే దయ, తన దయని చెప్పడానికై ఇన్ని క్షేత్రములు ఎందు వెలసి ఉన్నారు. అమ్మవారి దయ గంగానదిగా ప్రవహించి ఈ భారతదేశాన్ని పరమ పవిత్రం చేసినటువంటిది. అందుకు ఆ గంగ సముద్రంలో సంగమించేటువంటి ఈ చోట అమ్మవారు తన మాతృవాత్సల్యాన్నంతటిని కురిపిస్తూ శృంఖలాదేవిగా ఆరాధనలు పొందుతూ ఉన్నది. భారతదేశం సగర్వంగా చెప్పుకోదగ్గ గంగానది యొక్క చరిత్ర భగీరథునితో ముడిపడి ఉంది. కనుక భగీరథుడు తన తపస్సుతో గంగను తీసుకుని వచ్చి తన యొక్క పూర్వీకులను తరింపజేశాడు. ఆ కారణం చేతనే ఈ గంగాసాగర్ క్షేత్రం వద్ద భగీరథుని మందిరము ఉన్నది, గంగాదేవి మందిరము ఉన్నది. అదేవిధంగా భగీరథుని పూర్వీకులైనటువంటి సగరుల్ని దగ్ధం చేసిన కపిల మహర్షి యొక్క విగ్రహం కూడా ఉన్నది. ఆ కపిల మహర్షి నారాయణ్య అవతారం. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మేదినీపతి అని చెప్తున్నది విష్ణు శాస్త్రం. అందుకు కపిల మహర్షి దీవెనలు పొంది భగీరథుని సంస్మరించుకుని గంగాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడంతో పాటు జగన్మాత యొక్క పరిపూర్ణ వాత్సల్యాన్ని గ్రహించడానికి అనువైన క్షేత్రం ఈ గంగాసాగర తీరంలో ఉన్నటువంటి ప్రద్యుమ్న క్షేత్రం, శృంఖలాదేవి యొక్క క్షేత్రం. గంగాసాగర క్షేత్రంలో వెలసిన దేవీమూర్తి కాక గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ జిల్లాలో అబు రోడ్డుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబాజీ ఆలయమే శక్తిపీఠమని కొందరి విశ్వాసం. అంబాజీ ఆలయం దాదాపు 200 ఏళ్లనాటిది. ఆలయ శిల్పంలో ఉండే పనితనం, సౌందర్యం ప్రత్యేకంగా పేర్కొనదగినవి. మొత్తం ఆలయాన్ని చలువరాతితో నిర్మించారు. ఇక్కడ శృంఖలాదేవికి ఉదయం వేళ అర్చనలు, ఉభయ వేళల హారతి సేవ వైభవంగా జరుగుతాయి. ఆలయ శిల్ప వైభవం తలుచుకొని విశదంగా పరిశీలిస్తే ఆలయ శిల్ప విన్యాసాలను వేరే సందర్భంలో ఒక కవి వర్ణించిన పద్యం అతికినట్టు చూపరుల మనస్సును అలరిస్తుంది. ఏమి స్తంభములేమి మంటపము, ఏమేమి శిలా కల్పన, సామీచీన్యవితాన శిల్పము, గవాక్ష ప్రస్ఫుర ద్రూప శోభ, మాధుర్యము నృత్యభంగి విలసద్భామాభిరామ ప్రకర్షాముగ్ధత్వము, ఏమి లోకము సుదీర్ఘ స్వప్న కైలాసము. అంబాజీ ఆలయ ప్రాంగణంలో వినాయకుని గుడి దర్శనీయంగా ఉంటుంది. అనంత కోటి రూపాలతో ఈ విశ్వ సమస్తాన్ని తన కరుణాదృక్కులతో అనుగ్రహిస్తున్న హిమగిరి తనయ యోగాంబ కూడా ఒకసారి ఆమె తన తండ్రి అయిన హిమవంతునికి యోగమంటే ఏమిటో విషదం చేసిందట. యోగమంటే జీవుడు ఆత్మ ఒకటి కావడమేనట. ఈ యోగ ప్రాప్తికి ఆటంకాలైన కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ అధ్యాసన
సమాధులు అనే అష్టయోగాంగాలతో జయించాలని ఆ తల్లి విశదంగా బోధించింది. శృంఖలాదేవి మాతృస్వరూప దేవత, అంబయే అమ్మ, అంబ సాత్వికమూర్తి. అంబాజీ క్షేత్రము అని చెప్పబడేటువంటి గుజరాత్లోని క్షేత్రం విషయానికి వస్తే ఆ పేరే అంబాజీ అని చెప్తున్నది. అంటే అమ్మ యొక్క స్మరణ ఇక్కడ కనిపిస్తున్నది. సకల కళలకి అమ్మ నిలయం, అందుకే కళావతి కళారూప అని కీర్తించబడుతున్న జగదంబిక. రసజ్ఞ రససేవదికి, రసస్వరూపిణి అయిన జగదంబిక సర్వ కళలకు నిలయం. ఏ కళలైనా అమ్మ అనుగ్రహం వల్లనే వస్తాయి. అందుకే అన్ని కళలు అమ్మకే సమర్పించాలి అనే ఉద్దేశాన్ని, సంకల్పాన్ని భారతీయ మహర్షుల యొక్క లక్ష్యాన్ని ప్రతిష్ఠితం చేస్తూ ఇక్కడ ఈ దివ్య మందిరం అనేక కళలతో తేజరిల్లుతూ అమ్మకి అంకితమైనది. అలా సకల కళామయి అయినటువంటి జగదంబిక శృంఖలాదేవికి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. చూశారుగా, ప్రజ్యుమ్నలో వెలిసిన శృంఖలాదేవి శక్తిపీఠాన్ని మరో శక్తిపీఠ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.